అందరికీ నమస్తే. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వేడి ఇప్పటికే ప్రారంభమైంది. పెద్ద ఎత్తున అన్ని పొలిటికల్ పార్టీలు ప్రచారంలోకి దిగినాయి. అయితే తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో ఒకెత్తైతే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా పెద్ద కీలకమైనటువంటి నియోజకవర్గం. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక గొంతులాగా, కరీంనగర్ కేసీఆర్కి ఒక బలగంలాగా నిలబడినటువంటి ప్రాంతం. ఈరోజు కరీంనగర్లో పరిస్థితి చూసినట్టయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ గారి బంధువు వినోద్రావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గారు ఇప్పటికే ప్రకటించి ప్రచారంలో ఉన్నారు. మరోవైపున కాంగ్రెస్ పార్టీ నుండి పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క శక్తియుక్తులన్నింటినీ వడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా వారు పైచేయి సాధించాలనేటువంటి ఆలోచనలో వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం వాటి పరిస్థితి మీద, రాజకీయ నేపథ్యం మీద, రాజకీయ వేడి ఎలా ఉంది, కరీంనగర్లో ఎవరు గెలవబోతున్నారు ఏంటి అనేటువంటి మాట్లాడటం కోసం విశ్లేషించడానికి మన స్టూడియోకి ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి గారు, రామానంద తీర్థ గ్రామీణ యూనివర్సిటీ డైరెక్టర్, రాజకీయ విశ్లేషకులు, రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్, అనేక ఎన్నికల్లో చాలా సందర్భాల్లో రాజకీయ సర్వేలు నిర్వహించి దగ్గర దగ్గర అనుకూలమైనటువంటి ఫలితాలను అందించినటువంటి అనుభవం ఉన్నటువంటి విశ్లేషకులు, వారిని అడిగి తెలుసుకుందాం. ప్రొఫెసర్ కిషోర్ గారు, ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిస్థితి ఏంటి, అక్కడ సెగ్మెంట్లు ఎన్ని ఉన్నాయి ఏంటి, అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతున్నది? నమస్తే చంద్రమోహన్ గారు. కరీంనగర్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నవి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 4 కాంగ్రెస్ పార్టీ గెలిచాయి, 3 టీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి గెలవడం జరిగింది, బీజేపీకి ఒక స్థానం కూడా రాలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం, బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోదరావు గారిని ముందుగానే ప్రకటించడం, భారతీయ జనతా పార్టీ కూడా ఆ పార్టీ మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సంజయ్ గారిని ప్రకటించడంతో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ప్రచారంలో కొంత ముందంజ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇంకా వారి శాసనసభ్యులు వారి నియోజకవర్గాల్లో కోఆర్డినేషన్ మీటింగులతోటి నడపడం జరుగుతుంది. అయితే కరీంనగర్ అనగానే అది మొదటి నుంచి అది ఒక బీసీ కార్డు అనేది పనిచేస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. కరీంనగర్లో బీసీల యొక్క ఓట్ల శాతం కానీ, అక్కడ కొంత బీసీ ప్రభావం, బీసీ అభ్యర్థి గెలుస్తాడనేటువంటి వాతావరణం ఉన్నది దాని మీద. అయితే కరీంనగర్ పార్లమెంటు చరిత్రను తీసుకున్నట్లయితే రెడ్లు వెల్మలు చాలా సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించడం అనేటువంటిది జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా 1996లో ఎల్ రమణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి విజయం సాధించడం అనేటువంటిది జరిగింది. తర్వాత 2009లో పొన్నం ప్రభాకర్ గారు కూడా బీసీ కార్డును ఉపయోగించి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం అనేటువంటిది జరిగింది. మిగతా సందర్భాల్లో మాత్రం చాలా సందర్భాల్లో ఈ బీసీఏతరులు అగ్రవర్ణాల వారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక కావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు గతంలో జరిగినటువంటి అసెంబ్లీ, గత అసెంబ్లీ ఎన్నికలకి ఈ పార్లమెంట్ ఎన్నికలకి, ఎందుకంటే అక్కడ ఏమన్నా తేడా, ప్రజల యొక్క మూడ్లో ఏమన్నా మార్పు వచ్చిందా? అప్పుడు మిక్స్డ్గా ఇచ్చారు, ఎందుకంటే ఒకవైపున బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చినాయి, అక్కడ మరోవైపున కాంగ్రెస్ పార్టీకి ఒక 4 స్థానాలు గెలిచినాయి. ఏమైనా ప్రజల మూడు అప్పటికి ఇప్పటికి 100 రోజుల్లో ఏమైనా మార్పు జరిగిందా? కొంత మార్పు జరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించినట్లయితే మరి బీజేపీ ఒక స్థానం కూడా గెలవలేదు, 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచి, బీఆర్ఎస్ 3 స్థానాలు గెలిచి, ఒక్క స్థానం కూడా లేని బీజేపీ అభ్యర్థి ఇప్పుడు మరి ముక్కోన పోటీలో వారితో సమానంగా పోటీలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కొంత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే లేకున్నా కొంత ఈ హిందుత్వాన్ని ఉపయోగించుకొని, కొంత సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఎన్నికల్లో గెలవాలని బీజేపీ అభ్యర్థి గారు ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది, పోయినసారి పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్లో ఉన్నారు, ఆ తర్వాత
భాజపాలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేంద్ర గారి యొక్క ప్రభావం ఏమైనా ఈ బీజేపీకి ఉపయోగపడే పరిస్థితి ఏమైనా ఉన్నదా? గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజార్టీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈటల రాజేందర్ గారు చేపట్టి రావడం జరిగింది. కానీ మరి ఈసారి ఈటల రాజేందర్ గారు హుజూరాబాద్ నుండి మరి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా సిటీలో కాంటెస్ట్ చేయడంతో హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో జిల్లాలలో మరి ఈటల రాజేందర్ తోటి బండి సంజయ్ గారికి ఏ విధమైనటువంటి లాభం చేకూరుతుంది అనేటువంటి తెలియదు. ఎందుకంటే మరి కొంత భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ బండి సంజయ్ గారి విభిన్న గ్రూపులు అనేటువంటివి ఉన్నవి, కొంత కింది లెవెల్లో వీరికి సఖ్యత అనేటువంటిది కనపడడం లేదు. ఓకే, ఒకవైపున భారతీయ జనతా పార్టీ ఒక సెగ్మెంట్ కూడా గెలవకపోవటం, రెండోది కింద లెవెల్లో ఈ వివిధ గ్రూపుల యొక్క వివిధ గ్రూపుల్లో ఉన్నటువంటి ఆ గ్రూప్ తగాదాలు ఇవన్నీ ఏమైనా భాజపాకి భారతీయ జనతా పార్టీకి ఏమైనా నష్టదాయకం అనిపిస్తుందా? ఈటల రాజేందర్ గారు సంతృప్తిగా వారి వర్గం బండి సంజయ్ విజయానికి తోడ్పడినట్లయితే అది సంజయ్ గారి పోటీకి ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. మరి కింది లెవెల్లో మరి ఏ విధంగా వారి సహకారం అనేటువంటిది అందిస్తారనేటువంటి కొంత ప్రశ్నార్థకమైన ఇదే. మరి సంజయ్ గారు పూర్తిగా ఇతరులపై ఆధారపడకుండా ఒక్కడే మొత్తం ప్రచార బాధ్యతలన్నీ వేసుకొని మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లు ఇప్పటికే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో మీటింగులు ఈ పాదయాత్రలు తీసుకొని కొంత ముందంజలో కనపడడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకప్పుడు వామపక్ష భావజాలానికి బలమైనటువంటి సెగ్మెంట్స్ ఉన్నాయి. సిరిసిల్ల లాంటి చోట సిపిఐ ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భం, జనశక్తి గెలిచిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రాంతంలో బీజేపీ ముందుకొచ్చి దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నిజంగా కూడా మరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మొదటి సాధారణ ఎన్నికలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు పీడిఎఫ్ పేరు మీద పోటీ చేయడం జరిగింది. మరి అప్పుడు బద్దం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి మీద కరీంనగర్ పార్లమెంట్లో విజయం సాధించడం అనేటువంటి జరిగింది. తర్వాత కొంత సాయుధ రహితంగ పోరాటం తర్వాత మరి కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా నక్సల్ బారి ఉద్యమంతో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో చాలా ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమం అనేటువంటిది చాలా ఉవ్వెత్తున లేవడం జరిగింది. దానికి అనుగుణంగానే సిరిసిల్లలో సిపిఎంఎల్ జనశక్తి నుండి సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్లో విజయం సాధించడం అనేటువంటిది జరిగింది. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎన్నికలలోకి వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేయాలంటే కూడా కరీంనగర్ జిల్లాలో కొన్ని సంవత్సరాల క్రితం భయంగా ఉండేది. ప్రచారానికి కూడా సరిగా ఈ ప్రధాన రాజకీయ అభ్యర్థులు ఎవరు కూడా ఊళ్ళలోకి వెళ్ళడం అనేటువంటిది జరగలేదు. కానీ ఇప్పుడు కొంత ఈ నక్సలైట్ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం పూర్తిగా వెనుకబడిపోవడంతో ఎప్పుడైతే ఈ తెలంగాణ ప్రత్యేక ఉద్యమం రావడం జరిగిందో ఆ స్థానాన్ని మొత్తం పాత కమ్యూనిస్టులు కానీ నక్సలైట్ పార్టీ కార్యకర్తలు కానీ సింపథైజర్స్ కానీ వారందరూ కూడా ఈ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్కు సపోర్ట్ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువగా మరి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ బలపడడం అనేటువంటిది జరిగింది. దానికి అనుగుణంగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కరీంనగర్ పార్లమెంటును ఎన్నుకొని 2004లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నుండి పోటీ చేసి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని కూడా చేపట్టడం, అదేవిధంగా స్థానిక సంస్థలలో మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ గెలిచినటువంటి 2 జిల్లా పరిషత్ చైర్మన్లలో కరీంనగర్ కూడా ఒకటి. అయితే ప్రొఫెసర్ గారు, యాక్చువల్గా టీఆర్ఎస్కి అంత బలమైనటువంటి వాణిని, అంత బలమైనటువంటి శక్తి ఉన్నటువంటి, సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఈరోజు ఎందుకు అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈరోజు ఎదురైతే పరిస్థితి వచ్చింది, కారణం ఏమంటారు?
అంటే మిగతా జిల్లాలతోటి కంపేర్ చేసుకుంటే కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్లో 3 సెగ్మెంట్లో గెలిచడం జరిగింది. పాత జిల్లాను తీసుకున్నట్టుంటే జగిత్యాల కొరుట్ల నుండి కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవడం జరిగింది. తెలంగాణలో మెదక్ జిల్లా తర్వాత ఎక్కువ స్థానాలు గెలిచింది కరీంనగర్ జిల్లానే. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి పార్లమెంట్ ఎన్నికలకు మధ్య జరిగినటువంటి సంఘటనలను చూసినట్టుంటే ఈ మధ్య కొంత టీఆర్ఎస్ పార్టీ కొంత బలహీన పడినట్లు కనపడుతుంది. ఇంకోటి ఈ కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకంగా గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి, ఇంకోవైపున బండి సంజయ్ గారు, వీళ్ళ మధ్య ఎప్పుడైనా ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉంటుంది అనేది ఒక గాసిప్స్ ప్రజల్లో ఉన్నది. వీళ్ళు గ్రానైట్ బిజినెస్లు ఇతర వీళ్ళ మధ్య ఒక ఎప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఒకళ్ళు అసెంబ్లీ గెలిస్తే పార్లమెంటుని ఇది ఉంది అనేది నడుస్తున్నది. దీని మీద ఏమంటారు మీరు? ఇది కొంత కరీంనగర్ జిల్లాలో ప్రచారం అనేటువంటిది ఉంది, కానీ ఈ ప్రచారానికి సరి అయినటువంటి ఆధారాలు అనేటువంటివి లేవు. ఎందుకంటే వీరిపై పడినటువంటి వాళ్ళు వాళ్ళు పార్టీ అనుచరులు ఈ విధమైనటువంటి ప్రతి ఎన్నికల్లో ఈ ప్రచారాన్ని చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీలో సంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీలో పొన్న ప్రభాకర్ గారు, టీఆర్ఎస్లో గంగుల కమలాకర్ గారు చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. కాకపోతే వ్యక్తిగతంగా వాళ్ళకు కొంత మిత్రత్వం అనేటువంటిది ఉండదు. రాజకీయంగా మాత్రం ఎవరి పార్టీ అభ్యర్థి గురించి వారు ఎన్నికలలో గెలవడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తంగా ఈ ముక్కోనపు పోటీలో ఈ ఒకవైపున కాంగ్రెస్ అధికారంలో అధికార పార్టీ, మరోవైపున ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్, మరోవైపున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ఈ ముగ్గురి మధ్య పోటీ ముక్కోన పోటీలో ఎవరు బయటపడే అవకాశం ఉంది? మీ విశ్లేషణ ఏమిటి దీనిపై? మనకు తెలిసినటువంటి మిత్రులు, వివిధ సంస్థలు కూడా ఈ ఎన్నికల సర్వేలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఏంటంటే కరీంనగర్ పార్లమెంటులో ఇంకా ఎవరు ఆధిక్యత అనేటువంటిది స్పష్టంగా అగుపడడం అనేటువంటిది జరగలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత ఈ బలాబలాలపై మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఈ 3 పార్టీల అభ్యర్థులు ముక్కున పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఎవరికి కూడా ఇంకా స్పష్టమైనటువంటి ఆధిక్యత అనేటువంటిది లేదు. పోతే మరి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి పొన్నం ప్రభాకర్కు ఈ కరీంనగర్ పార్లమెంటు బాధ్యతలు అనేటువంటివి అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక అనేటువంటిది ఒక రకంగా పొన్నం ప్రభాకర్ గారికి ఒక బలపరీక్ష లాంటిదని చెప్పవచ్చు. ఏమైనా ప్రొఫెసర్ కిషోర్ గారు అనేక విషయాలని మనకి కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన విషయాలు చెప్పారు. కరీంనగర్ పార్లమెంటు గెలవటం అని అంటే అది బీజేపీ బండి సంజయ్ గెలిస్తే ఆయన యొక్క ప్రభావం కేవలం కరీంనగర్ మీద కాదు, మొత్తం తెలంగాణ రాజకీయాల మీద కూడా బీజేపీ తన ప్రభావాన్ని చూపించే అవకాశం అనేది ఉంది. మరోవైపున బీఆర్ఎస్ అనేది గెలిస్తే బీఆర్ఎస్ యొక్క పూర్వవైభవం తను తెచ్చుకునేటువంటి అవకాశం అనేది ఉంది కరీంనగర్లో గెలిస్తే. మరోవైపున కాంగ్రెస్ పార్టీ అనే తన అభ్యర్థిని ప్రకటించి గెలిస్తే అది పొన్నం ప్రభాకర్కి క్రెడిట్గా కూడా, పొన్నం ప్రభాకర్ తన ఒక ఇప్పటికే క్యాబినెట్లో ఉన్నాడు, తన సత్తా చాటి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రభావితం చేసే అవకాశం ఉండొచ్చు అనేది కూడా అనిపిస్తుంది. ఏమైనా కరీంనగర్ పార్లమెంటు ముక్కున్న పోటీలో ఎవరు గెలుస్తారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మరోసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.